హాయ్ ఫ్రెండ్స్, 2024 ఐపీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరియు గుజరాత్ టైటన్స్ మధ్య జరగబోతుంది. ఇది రివెంజ్ మ్యాచ్ అనమాట. ఆల్రెడీ ఆర్సీబీ గుజరాత్ పైన ఒక సూపర్ ఫెంటాస్టిక్ విక్టరీ సాధించింది. ఫస్ట్ అయితే మనం జెర్సీ విన్నర్స్ పేర్లు తెలుసుకుందాము. రాజేష్, కిరణ్, అజయ్, లోకేష్ మరియు సుమిత్. సో వీళ్ళే అనమాట జెర్సీస్ విన్ అయ్యారు. వీళ్ళకి నేను జెర్సీస్ పంపించేశాను, రీచ్ అవుతాయి. సో 4 to 6 డేస్ టైం పడుతుంది అనమాట. ఈ టైం పీరియడ్లో మీకు జెర్సీస్ వచ్చేస్తాయి. జెర్సీ గివ్అవేలో పార్టిసిపేట్ చేయాలంటే మన తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలి. ఈ రెండు పనులు చేశాక మీరు చేయాల్సిన ఇంకొక చిన్న పని ఏంటంటే, కామెంట్ సెక్షన్లో మీ నేము, మీ ఇన్స్టాగ్రామ్ ఐడి, మీ ఫోన్ నంబర్, అంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి కదా, దానికోసం మాత్రమే పోస్ట్ చేయమంటున్నాను. సో నేను జెర్సీస్ని ఏమంటారు విన్నర్స్ని ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఒక ప్రాసెస్ అనమాట, వెబ్సైట్స్ ఉంటాయి కదా మీకు తెలిసే ఉంటుంది. సో ఆ విధంగా మాత్రమే. చాలామంది మెసేజ్ చేస్తున్నారు మాకు రావట్లేదు అని చెప్పి, ప్లీజ్ అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరూ ఏ కాంటెస్ట్లో కూడా గెలవలేరు. ఇక ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాము క్లియర్ కట్గా అనమాట, ఒక స్టెప్ బై స్టెప్ చూసాము అంటే, ఫస్ట్ రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ ఎలెవెన్ తెలుసుకుంటాము, చేంజెస్ ఏమైనా ఉన్నాయో తెలుసుకుంటాము. తర్వాత రెండు టీమ్స్ ఒక పర్ఫార్మెన్స్ చిన్నస్వామి స్టేడియంలో ఎలా ఉంది, ఎందుకంటే ఇది రివెంజ్ మ్యాచ్ అనమాట. ఆ తర్వాత రెండు టీమ్స్ అగెయినెస్ట్ అంటే ఎలా పర్ఫామ్ చేశాయి, వీళ్ళు ఆ టీం వల్ల ఎలా పర్ఫామ్ చేశారు, ఈ టీం వల్ల ఎలా పర్ఫామ్ చేశారు, ఆ విషయాన్ని తెలుసుకుంటాము. తర్వాత డీటెయిల్డ్ పిచ్ రిపోర్ట్ తెలుసుకుంటాము. ఇక చివరిగా ప్రెడిక్షన్, నా ప్రెడిక్షన్ ఇస్తాను. సో నేను ఏది కూడా దాచిపెట్టాను అనమాట. ఈ ఇయర్ ఐపీఎల్ నాకు అంతగా కలిసి రాలేదు, నేను ఒప్పేసుకుంటున్నాను అనమాట దాన్ని అయితే. బట్ ఈ స్టాట్స్ మాత్రం మీకు చాలా విధాలుగా యూజ్ అవుతాయి. అంటే ఇప్పుడు నేను స్టాట్స్ చూసి నా ప్రిడిక్షన్ నేను చెప్పుకున్నప్పుడు మీకు ఈ స్టాట్స్ ఖచ్చితంగా యూజ్ అవుతాయి. అది ఏ విధంగా సరే మ్యాచ్ ప్రిడిక్షన్ కోసమైనా యూజ్ అవుతాయి, దాంతోపాటుగా డ్రీమ్ ఎలెవెన్ టీమ్కి అయితే ఇంకా ఎక్కువగా యూజ్ అవుతాయి. సో అసలు మిస్ అవ్వకండి. వీడియో చూసాము అంటే ఫస్ట్ మనం రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ ఎలెవెన్ ఏమైనా మార్పులు ఉంటాయా. నాకు తెలిసి ఆర్సీబీ ఎటువంటి ప్లేయింగ్ ఎలెవెన్లో చేంజెస్ చేసుకొని రాదనమాట. లాస్ట్ మ్యాచ్ వాళ్ళు గెలిచారు. సో విజయ్ కుమార్ వైశాఖ్ ఏమైనా టీంలోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఒకసారి ప్లేయింగ్ ఎలెవెన్ చూసామంటే ఆర్సీబీది విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్, విల్ జాక్స్, రజత్ పటిదర్, గ్లెన్ మ్యాక్స్వెల్, కెమెరన్ గ్రీన్, దినేష్ కార్తిక్, స్వప్నిల్ సింగ్, కరణ్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, యష్ దయాల్. ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్ కుమార్, వైశాఖ్. సో మరి ఆర్సీబీ టీంలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? లాస్ట్ బ్యాక్ టు బ్యాక్ విక్టరీ సాధించారు, పెద్ద ప్రాబ్లమ్స్ అయితే ఇప్పుడు కనిపించట్లేదు. అంటే బ్యాటింగ్ ఆర్డర్ కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది, అంటే ఆడుతున్నారు కాబట్టి. ఇంతకుముందు కూడా ఇంతే స్ట్రాంగ్గానే ఉండేది, బట్ ఆడేవాళ్ళు కాదు. బట్ విల్ జాక్స్ సూపర్ ఫామ్లోకి వచ్చేసాడు లాస్ట్ మ్యాచ్లో. ఇక విరాట్ కోహ్లీ కూడా మంచి స్ట్రైకర్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇక ఫాఫ్ డూప్లెసిస్ దగ్గర నుంచి మనం చూసాము అంటే ఈ 2024 ఐపీఎల్లో ఇంతవరకు ఆ బెస్ట్ ఇన్నింగ్స్ రాలేదు. ఎందుకంటే ఫాఫ్ డూప్లెసిస్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశాడు అంటే ఆల్మోస్ట్ 15-16 ఓవర్స్ అవసరమైతే 20 ఓవర్స్ కూడా ఆడే బ్యాట్స్మెన్. కానీ ఈ ఇయర్ మాత్రం మనకు అలాంటి ఇన్నింగ్స్ ఎక్కడ కనిపించలేదు. ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ టీంలోకి వచ్చాడు కానీ ఇంతవరకు బ్యాటింగ్ అయితే చేయలేదు, అంటే మళ్ళీ బయటకు వెళ్ళొచ్చాక. రజత్ పట్టిదారు వీళ్ళందరూ కూడా ఫామ్లో ఉన్నారు, దినేష్ కార్తిక్. సో ఫినిషింగ్ మాత్రం చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఆర్సీబీది. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే లాస్ట్ 2 మ్యాచెస్లో వాళ్ళు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చేశారు. స్టార్టింగ్లో చాలా భయంకరంగా వేశారు బౌలింగ్ అన్నది, బట్ ఇప్పుడు సిరాజ్ ఫామ్లోకి రావడం టీంకి బాగా ప్లస్ అవుతుంది. ముఖ్యంగా స్వప్నిల్ సింగ్ అద్భుతంగా యూస్ చేసుకుంటున్నాడు పిచ్చెస్ని, అండ్ తను ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వస్తూనే చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఇక గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ గేమ్లో మార్పులు ఉంటాయంటే ఖచ్చితంగా మార్పులు ఉంటాయని నాకైతే అనిపిస్తుంది. ముఖ్యంగా నాకు తెలిసి మోహిత్ శర్మను డ్రాప్ చేస్తారేమో అనిపిస్తుంది. సో డ్రాప్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. వాళ్ళు 2-3 మ్యాచ్లు కేవలం మోహిత్ శర్మ బౌలింగ్ వల్ల మాత్రమే ఓడిపోయారు. అలాంటి బౌలింగ్ చేస్తున్నాడు మోహిత్ శర్మ. ఓవర్కి 30 రన్స్ 28 రన్స్, ఇది అస్సలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరనమాట. ఖచ్చితంగా డ్రాప్ చేస్తారు. మరి అతన్ని డ్రాప్ చేస్తే ఎవరు టీంలోకి వస్తారు? సో ఉమేష్ యాదవ్ ఫిట్గా ఉంటే ప్లేయింగ్ లైన్లోకి వచ్చేస్తాడు, ఫిట్గా లేడంటే మాత్రం దర్శన్ నల్కండి అని తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఇంకొక విషయం ఏంటి అంటే, సాయి కిషోర్ ప్లేస్లో విజయ్ శంకర్ కానీ లేకుంటే ఇంకా ఎవరైనా ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ లేకుంటే ఒక బ్యాట్స్మెన్ తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే చిన్న స్వామిలో మ్యాచ్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ స్పిన్నర్స్ అంత ఎక్కువ మంది అవసరం లేదు. బెస్ట్ స్పిన్నర్స్ ఒకరిద్దరు ఉంటే చాలన్నమాట. ఎందుకంటే చిన్న గ్రౌండ్ అక్కడ ఎవరైనా సరే బ్యాటింగ్ చేస్తారు. స్పిన్నర్స్ మరి మామూలుగా కాదు, పిచ్చ కొట్టుడు కొడతారు కాబట్టి. సో గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ ఎలెవెన్ చూసాము అంటే వృద్ధిమాన్ సాహా, శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఉమర్జాయ్, రాహుల్ టేవేటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్ లేదా విజయ్ శంకర్, నూర్ అహ్మద్, ఉమేష్ యాదవ్ లేదా దర్శన్ నల్గండే, ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ బ్యారియర్. ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంది. ఇక జీటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి? సో జీటీకి ఉన్న పెద్ద ప్రాబ్లమ్ శుభ్మన్ గిల్ ఆడకపోవడం అనమాట, కన్సిస్టెన్సీ లేకపోవడం ఈ సీజన్లో. మామూలుగా శుభ్మన్ గిల్ ఈ టైంకి అంతా 500 రన్స్ని కంప్లీట్ చేసే ప్లేయర్. సో ఈసారి రాలేదు. ఇక వృద్ధిమాన్ సాహా దగ్గర నుంచి కూడా మంచి స్టార్ట్స్ రావట్లేదు. అండ్ నేను ఈ ఫస్ట్ ఇవన్నీ చెప్పే ముందు ఇంకొక విషయం చెప్పాలి. నేను 2024 స్టార్ట్ అయ్యేటప్పుడు ఒక విషయం మీకు చెప్పాను, ఈ ఇయర్ గుజరాత్ టైటన్స్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయని చెప్పి. సో ఆ విధంగానే ఈ టీం ముందుకు వెళ్తుంది, సరిగ్గా పర్ఫామ్ చేయడం లేదు. ఇక బౌలింగ్కి వచ్చాము అంటే ముఖ్యంగా మనం మాట్లాడాల్సింది రషీద్ ఖాన్. ఈ సీజన్ అతనికి
ఫర్గెటబుల్ సీజన్ అంటారు కదా, మర్చిపోవాల్సిన సీజన్. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ చూసారంటే అతని బౌలింగ్ కూడా విల్ జాక్స్ కొట్టేశాడు, అండ్ మిగతా మ్యాచ్లు చూసుకున్నా సరే అంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేయలేదు రషీద్ ఖాన్. ఇంకా నూర్ అహ్మద్ ఓకే. ఇక పేస్ విషయానికి వచ్చాము అంటే ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ అనమాట, ఎందుకంటే మొహమ్మద్ షమీ లేకపోవడం వీళ్ళకు ఫస్ట్ నుంచి దెబ్బ కొడుతుంది, అదే జరుగుతూ వెళ్తుంది. ఇక బ్యాటింగ్లో ఇంకొక పెద్ద విషయం ఏంటంటే సాయి సుదర్శన్ ప్రతి మ్యాచ్ ఆడడం అనమాట, ఇది కన్సిస్టెంట్గా ఉందన్నమాట. అండ్ శుభ్మన్ గిల్ ఒకవేళ సాయి సుదర్శన్కి తోడుగా బాగా పర్ఫామ్ చేసి ఉండి ఉంటే ఖచ్చితంగా చాలా మ్యాచ్లు వీళ్ళు గెలవాల్సిన మ్యాచ్లు. ఇక డేవిడ్ మిల్లర్ లాస్ట్ మ్యాచ్ కాక బట్ లాస్ట్ మ్యాచ్ అనమాట ఫామ్లోకి వచ్చాడు, సో అతని నుంచి మంచి నాక్ వచ్చే ఛాన్స్ ఉంది ఈ మ్యాచ్లో. ఇక షారుఖ్ ఖాన్ నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు బ్యాటింగ్ ఆర్డర్ ప్రమోట్ చేస్తే అంత బాగా పర్ఫామ్ చేస్తాడని, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. ఇంకా చాలా సంవత్సరాలుగా ఏ టీంలో ఉన్నా ముఖ్యంగా పంజాబ్ కింగ్స్ టీంలోనే ఉన్నాడు, ఒక ఫ్రీ వికెట్ లాగా ఉండేవాడు. గుజరాత్ టైటన్స్కి వచ్చినా సరే ఫ్రీ వికెట్ లాగే ఉండేవాడు, కానీ లాస్ట్ మ్యాచ్ మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశాడు. సో నెక్స్ట్ మ్యాచ్లో కూడా అతను బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ అయ్యి వచ్చే ఛాన్స్ ఉంది. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ ఉంది. సో వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ రావట్లేదు, ఒక మ్యాచ్లో బ్యాట్మెన్స్ ఆడతారు ఇంకొక మ్యాచ్లో బౌలర్స్ బాగా వేస్తారు, సో చూసుకోవాలి ఇది. ఇక ఈ రెండు టీమ్స్ ఎలా పర్ఫామ్ చేస్తే చిన్నస్వామి స్టేడియంలో, ఫస్ట్ మనం ఆర్సీబీ ప్లేయర్స్ని చూసాము అంటే ఫ్యాఫ్ డూప్లెసిస్ 14 ఇన్నింగ్స్లో 527 రన్స్ వేశాడు, 48 యావరేజ్ ఉంది. విరాట్ కోహ్లీ 83 ఇన్నింగ్స్లో 2924 రన్స్ వేశాడు, 42 యావరేజ్ ఉంది. విల్ జాక్స్ ఒక ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు 7 రన్స్, రజత్ పటిదర్ 4 ఇన్నింగ్స్ ఆడాడు 59 రన్స్, గ్లెన్ మ్యాక్స్వెల్ 16 ఇన్నింగ్స్ ఆడాడు 334 రన్స్, 9 వికెట్స్ తీసుకున్నాడు. కెమరన్ గ్రీన్ 4 ఇన్నింగ్స్ ఆడాడు 50 రన్స్, 1 వికెట్ తీసుకున్నాడు. దినేష్ కార్తిక్ 27 ఇన్నింగ్స్ ఆడాడు 470 రన్స్ తీసుకున్నాడు. స్వప్నిల్ సింగ్ ఎప్పుడు ఆడలేదు. కరణ్ శర్మ 6 ఇన్నింగ్స్ 11 వికెట్స్, విజయ్ కుమార్ వైశాఖ్ 7 ఇన్నింగ్స్ 8 వికెట్స్, మొహమ్మద్ సిరాజ్ 18 ఇన్నింగ్స్ 22 వికెట్స్, యష్ దయాల్ ఒక ఇన్నింగ్ వికెట్ ఏమీ తీసుకోలేదు. ఈ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ గుజరాత్ టైటన్స్ ప్లేయర్స్ చిన్నస్వామి స్టేడియంలో ఎలా పర్ఫామ్ చేశారు. సో చూసామంటే శుభ్మన్ గిల్ టోటల్గా 3 ఇన్నింగ్స్ ఆడితే 112 రన్స్ చేశాడు, రుధిమాన్ సహా 9 ఇన్నింగ్స్ ఆడితే 257 రన్స్ చేశాడు, సాయి సుదర్శన్ ఎప్పుడు ఆడలేదు, డేవిడ్ మిల్లర్ 7 ఇన్నింగ్స్ ఆడితే 109 రన్స్, షారుఖ్ ఖాన్ ఎప్పుడు ఆడలేదు, అజ్మతుల్లా ఉమర్జా ఎప్పుడు ఆడలేదు, రాహుల్ టెవేటియా 3 ఇన్నింగ్స్ ఆడితే 18 రన్స్, 1 వికెట్ తీసుకున్నాడు, రషీద్ ఖాన్ 4 ఇన్నింగ్స్ ఆడితే 5 వికెట్స్ తీసుకున్నాడు, నూర్ అహ్మద్ 1 ఇన్నింగ్ ఆడితే 2 వికెట్స్ తీసుకున్నాడు, సందీప్ వ్యారియర్ ఎప్పుడు ఆడలేదు, సాయి కిషోర్ అంటే పెట్టెన్ ప్లేయింగ్ ఇన్ ఎప్పుడు ఆడలేదు, మోహిత్ శర్మ 7 ఇన్నింగ్స్ 4 వికెట్స్. సో మీరు అనుకోవచ్చు ఈ స్టాట్స్లో నేను మోహిత్ శర్మని ఇంక్లూడ్ చేశాను, సాయి కిషోర్ని ఇంక్లూడ్ చేశాను, ఎందుకంటే మనకు తెలియదు చేంజెస్ జరుగుతా లేదు మనం అనుకుంటున్నాం, బట్ సేమ్ ప్లేయింగ్ గెలవంతో నేను ఈ స్టాట్స్ అనేవి తీశానమాట. ఈ విధంగా ఉంది. ఇక నెక్స్ట్ మనం ఆర్సీబీ ప్లేయర్స్ అగెయినెస్ట్ గుజరాత్ టైటన్స్ ఐపీఎల్లో ఎలా పర్ఫామ్ చేశారు ఆ విషయానికి వచ్చాము అంటే ఫ్యాఫ్ డూప్లెసిస్ 4 ఇన్నింగ్స్ 96 రన్స్, విరాట్ కోహ్లీ 4 ఇన్నింగ్స్ 302 రన్స్, 151 యావరేజ్, విల్ జాక్ ఒక ఇన్నింగ్ 100 రన్స్ లాస్ట్ మ్యాచ్లో, రజత్ పటిదర్ ఒక ఇన్నింగ్ 52 రన్స్, గ్లెన్ మ్యాక్స్వెల్ 4 ఇన్నింగ్స్ 84 రన్స్ 2 వికెట్స్, కెమరన్ గ్రీన్ 4 ఇన్నింగ్స్ 65 రన్స్ వికెట్స్ తీసుకోలేదు, దినేష్ కార్తిక్ 2 ఇన్నింగ్స్ 4 రన్స్, స్వప్నిల్ సింగ్ 2 ఇన్నింగ్స్ 2 రన్స్ 1 వికెట్, కరణ్ శర్మ 1 ఇన్నింగ్ ఇప్పుడు వికెట్ తీసుకోలేదు, విజయ్ కుమార్ వైశాఖ్ 1 ఇన్నింగ్ 1 వికెట్, మొహమ్మద్ సిరాజ్ 3 ఇన్నింగ్స్ 3 వికెట్స్, యష్ దయాల్ 1 ఇన్నింగ్ 0 వికెట్స్. ఇక నెక్స్ట్ మనం గుజరాత్ టైటన్స్ టీమ్ అగెయినెస్ట్ ఆర్సీబీ ప్లేయర్స్ ఎలా పర్ఫామ్ చేశారు చూసాము అంటే శుభ్మన్ గిల్ 12 ఇన్నింగ్స్ ఆడితే 302 రన్స్ చేశాడు, రుధిమాన్ సహా 21 ఇన్నింగ్స్ ఆడితే 362 రన్స్ చేశాడు, సాయి సుదర్శన్ 2 ఇన్నింగ్స్ 104 రన్స్, డేవిడ్ మిల్లర్ 15 ఇన్నింగ్స్ 356 రన్స్, షారుఖ్ ఖాన్ 5 ఇన్నింగ్స్ 105 రన్స్, అజ్మతుల్లా ఉమర్జాయ్ 1 ఇన్నింగ్ వికెట్స్ తీసుకోలేదు, రాహుల్ టెవేటియా 9 ఇన్నింగ్స్ 148 రన్స్ 2 వికెట్స్, రషీద్ ఖాన్ 14 ఇన్నింగ్స్ 15 వికెట్స్, నూర్ అహ్మద్ 2 ఇన్నింగ్స్ 2 వికెట్స్, సందీప్ వ్యారియర్ 1 ఇన్నింగ్ వికెట్ తీసుకోలేదు, సాయి కిషోర్ 1 ఇన్నింగ్ 1 వికెట్, మోహిత్ శర్మ 15 ఇన్నింగ్స్ 6 వికెట్స్ తీసుకున్నాడు అగెయినెస్ట్ ఆర్సీబీ. సో ఈ విధంగా ఉన్నాయన్నమాట స్టాట్స్ అనేవి. సో చాలామంది మన ప్రిడిక్షన్స్ గురించి మాట్లాడుతున్నారు, కానీ మన అనాలిసిస్ చూశారు అంటే మీరు అంటే కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించారంటే మన అనాలిసిస్ అన్నీ కూడా పిన్ పాయింట్గా కరెక్ట్ అవుతున్నాయి. ప్లేయింగ్ ఎలెవెన్ చేంజెస్ అయినా సరే అండ్ పిచ్ రిపోర్ట్ మనం ముందే కొంచెం ప్రిడిక్ట్ చేసినా సరే డ్యూ గురించి కానీ లేకుంటే ఇంకా చాలా విషయాల గురించి మనం ముందే కరెక్ట్గానే చెప్తున్నాం. పిచ్ రిపోర్ట్ మెయిన్ పిచ్ రిపోర్ట్ మనం కరెక్ట్గా టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ప్రిడిక్షన్ మాత్రమే కాకుండా నేను అన్ని విషయాలు చూడమంటున్నాను అంతే జస్ట్, ఎందుకంటే ఐపీఎల్ నాకు ఎందుకో సరిగ్గా కలిసి రాలేదన్నమాట, నేను ఒప్పుకుంటున్నాను అస్సలు సెట్ కాలేదు. ఇక చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది పిచ్ రిపోర్ట్ ఏంటి, మనందరికీ తెలుసు చిన్నస్వామి పూర్తిగా బ్యాటింగ్ వికెట్, సో ఎవరికైనా బౌలర్స్కి అనుకూలిస్తుంది, అది పేస్ బౌలర్స్కి మాత్రమే అనుకూలిస్తుంది, స్పిన్నర్స్ ఇక్కడ చాలా కష్టం అనమాట బాగా పర్ఫామ్ చేయడం, అంటే ఎవరైనా షార్ట్స్కి వెళ్ళి అవుట్ అవ్వడం తప్పితే వాళ్ళకి స్పిన్ పెద్దగా తిరగదు. ఇక డ్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది బట్ అంత ఎక్కువగా ఉండదు, చెన్నై గ్రౌండ్లో అక్కడ ఉన్నదన్నమాట, బట్ లిటిల్ బిట్ డ్యూ అయితే వస్తుంది, అది ఇంపాక్ట్ కూడా చూపిస్తుంది. ఇక లాస్ట్ 10 మ్యాచెస్లో ఇక్కడ పేస్కి 63 వికెట్స్ పడితే స్పిన్కి 44 వికెట్స్ పడ్డాయి, టోటల్ మ్యాచెస్ 159, యావరేజ్ ఫస్ట్ ఇన్ స్కోర్ 169, యావరేజ్ సెకండ్ ఇన్ స్కోర్ 155. ఇక లాస్ట్ మ్యాచ్ రెండు టీమ్స్ మధ్య అహ్మదాబాద్లో జరిగింది, ఆ మ్యాచ్లో మీకు తెలుసు
ఆర్సీబీ 16 ఓవర్స్లోనే 206 రన్స్ని చేస్ చేసింది, అద్భుతంగా పర్ఫామ్ చేసింది, కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయింది. ఇవన్నమాట టోటల్గా స్టాట్స్ అనేవి ఈ మ్యాచ్కి సంబంధించినవి. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు చూడండి, ఆర్సీబీ బ్యాక్ టు బ్యాక్ 2 విజయాలు సాధించింది అండ్ వాళ్ళు ఇంకా ప్లేయర్స్ రేస్లో ఉన్నారంటే మినిమల్గా, అంటే ఖచ్చితంగా వెళ్ళేటట్టు లేరనమాట, మినిమల్గా ఉన్నాయి. ఏవో మ్యాజికల్ జరగాలి ముంబైకి కానీ ఆర్సీబీకి కానీ అంత ఈజీ కాదు. కానీ గుజరాత్ టైటన్స్కి ఇంకొంచెం ఛాన్స్ ఉందన్నమాట, అంటే కంపేర్ టు ఆర్సీబీ కొంచెం ఎక్కువ ఛాన్స్ ఉంది. అండ్ ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, లాస్ట్ మ్యాచ్లో రషీద్ ఖాన్ ఎక్కువగా కొట్టించుకున్నాడు కదా, అది జరిగింది మ్యాచ్ ఆఫ్టర్నూన్ మ్యాచ్. నైట్ మ్యాచెస్లో పిచ్ కొంచెం చేంజ్ అవుతుంది, ఖచ్చితంగా రషీద్ ఖాన్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఈ సీజన్లో తను సరిగ్గా పర్ఫామ్ చేయలేదు కాబట్టి మనం ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆర్సీబీకి అగెన్స్ట్గా చూసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే కొంతమంది పైన చాలా మంచి రికార్డు ఉంది రషీద్ ఖాన్కి. ఇక ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారన్న విషయానికి వచ్చామంటే ఇది మెయిన్ ప్రిడిక్షన్ కాదు, జస్ట్ అనాలిసిస్ మాత్రమే చేస్తున్నాను. మెయిన్ ప్రిడిక్షన్ మీకు తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇన్నిసార్లు చెప్పాను నేనే నాకు సెట్ కాదు 2024 అయిపోయిన చెప్పి, బట్ నా ప్రాసెస్ నా పని ఏంటి అంటే ఆగకుండా పని జరగడం, మధ్యలో ఆపి తప్పు చేశాను 4 మ్యాచెస్. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే ప్రిడిక్షన్ ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను, జాయిన్ అయ్యి చూడండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఓన్లీ ప్రిడిక్షన్ కోసమే కాదు, మీకు గివ్ అవే ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఉన్నారంటే మీకు యూజ్ అవుతుంది. అండ్ ముఖ్యంగా మనం అప్డేట్స్ అనేవి అప్ టు డేట్ ఎప్పటికప్పుడు ప్రతి టీమ్వి ఇండియన్ టీమ్వి అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. సో ఈ మ్యాచ్లో నాకు తెలిసినంత వరకు మ్యాచ్ రిజల్ట్ అనేది టాస్ పైన ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే చిన్నస్వామి స్టేడియంలో చేజింగ్ చేసే టీం గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ ప్రకారం చేజింగ్ పడితే ఖచ్చితంగా గెలుస్తుంది. అదే టైంలో మీరు చూసుకున్నారు అంటే గుజరాత్కి కూడా చేజింగ్లోనే చాలా చాలా మంచి రికార్డు ఉంది. సో నేనేమంటున్నానంటే ఈ మ్యాచ్లో చేజింగ్ చేసే టీం గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, ఏ టీం అని చెప్పట్లేదు. బట్ టాస్ చూశాక, పిచ్ రిపోర్ట్ చూశాక, డ్యూ ఎలా ఉంటుందో చూశాక మనం ఇంకా బెటర్ రిజల్ట్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే రెండు టీమ్స్లో కూడా బౌలింగ్ డిపార్ట్మెంట్ కొంచెం వీక్గానే కనిపిస్తోంది. అండ్ అదే టైంలో బ్యాటింగ్ డిపార్ట్మెంట్ వైస్ చూసామంటే ఖచ్చితంగా ఆర్సీబీ స్ట్రాంగ్గా ఉంది. సో చేజింగ్ టీంకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి, ఖచ్చితంగా చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.